వచ్చాను. ఈరోజు మన వీడియోలో కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్ చూద్దాం. సో ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి టాపిక్గా ఉంటుంది, స్పాంజెస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో జనరల్గా కెనాల్ సిస్టమ్ కండక్ట్స్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ స్పాంజెస్. సో ఆ కెనాల్ సిస్టమ్ ఎలా ప్రిమిటివ్ నుంచి మోస్ట్ కాంప్లికేటెడ్గా టర్న్ అయింది అనేది ఒక 3-4 టైప్స్గా చెప్తుంటారు, దాని గురించి చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి. మనకి ఈ యొక్క పర్టికులర్ పొరిఫరెన్స్ చూసుకున్నట్లయితే పొరిఫరెన్స్లో మల్టీ సెల్యులారిటీ ఉన్నప్పటికీ దెర్ ఈజ్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ సెల్స్, సెల్కి సెల్కి కోఆర్డినేషన్ లేదు. అట్ ద సేమ్ టైం డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. సో మీరు చూసినట్లయితే అక్కడ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ టూ వాల్స్, అవుటర్ ఏదైతే ఉందో పినాకో డెర్మ్ అంటారు, డెర్మల్ లేయర్ ఫామ్ చేస్తుంది, ఇన్నర్ కోయినోడెర్మ్ లేయర్. కోయినోడెర్మ్ లేయర్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోయినోసైట్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కాలర్ సెల్స్. సో టూ లేయర్స్ ఉన్నటువంటి ఈ రెండింటి మధ్యలో మనకి మధ్యలో మీసెంకైమ్ ఉంటుంది. సో అవుటర్ వన్, ఇన్నర్ వన్, అవుటర్ పినాకోడెర్మ్, ఇన్నర్ కోయినోడెర్మ్. సో ఇన్ మిడిల్ దర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ అ మీసెంకైమ్. సో ఇలా ఉన్నటువంటి ఈ బాడీ స్ట్రక్చర్లో సో ఆల్ ద స్పాంజెస్ కంటైన్స్ ఏ మైన్యూట్ పోర్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆస్టియా. సో ఆస్టియా ఏదైతుందో బాడీ సర్ఫేస్ పైన చిన్న చిన్న డాట్స్గా ఉన్నటువంటిది. సో దెర్ ఈస్ వన్ గ్యాస్ట్రిక్ క్యావిటీ దట్ ఈస్ ఫాంగోసీల్ విచ్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్. దెన్ వన్ లార్జ్ పోర్ ఈస్ ప్రజెంట్ ఇట్ ది యాంటీరియర్ ఎండ్ దట్ ఈస్ ఆస్కులమ్. సో వాటర్ ఎంటర్స్ త్రూ ది ఆస్టియా, దెన్ ఎంటర్డ్ ఇన్ టు ది స్పాంగోసీల్, ఫ్రమ్ దేర్ ఇట్ ఎలిమినేట్స్ త్రూ ద ఆస్కులమ్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ సింపుల్ రూట్. సో ఈ కెనాల్ సిస్టమ్ వల్ల సపోజ్ బయట నుంచి వాటర్ బాడీలోకి వస్తుంది, వాటర్ వస్తుంటే ఆక్సిజన్ తీసుకొస్తుంది, అట్ ద సేమ్ టైం ఫుడ్ పార్టికల్స్ని క్యారీ చేసుకుని వస్తుంది. సో అవి యూటిలైజ్ అయిన తర్వాత CO2 కానీ నైట్రోజనస్ వేస్టెస్ కానీ గ్యామెట్స్ కానీ సో ఈ కాస్ట్లం ద్వారా దెన్ కోయినోసైట్స్ వల్ల లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ సిస్టమ్ వల్ల ఇలాంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి స్పాంజెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో అలా ఉన్నటువంటి స్పాంజెస్లో ఫస్ట్ మనం ఒక సెల్ గురించి తెలుసుకోవాలి, దట్ ఈస్ కోయినోసైట్. సో ఆల్సో కాల్డ్ యాజ్ కాలర్ సెల్. సో కాలర్ సెల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సపోజ్ ఒక రౌండ్ షేప్లో ఉండి మిడిల్లో సెంట్రల్లీ లొకేట్ న్యూక్లియస్ ఉంటుంది. సో దెన్ దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ సింగిల్ కాలర్, దెన్ వన్ ఫ్లాజిల్లా ఇస్ దేర్. సో సింగిల్ సెల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. దిస్ కాలర్ సెల్ కంటైన్స్ ఫ్లాజిల్లా టు సర్క్యులేట్ ద వాటర్ ఇన్ ది బాడీ. సో వాటర్ ఏదైతే ఉందో అలా సర్క్యులేట్ అవుతూ ఉండడానికి వాటర్ కరెంట్స్ యూజ్ అయ్యేటువంటిది ఇదన్నమాట. సో విత్ దిస్ బేసిక్స్ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ది కెనాల్ సిస్టమ్. సో కెనాల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది స్పాంజెస్. సో ఎలా ఉంటుందనేది చూద్దాం చూడండి. ఇన్ స్పాంజెస్ ది బాడీ వాల్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ ఈజ్ ట్రాన్స్వర్స్డ్ బై అన్ ఇంట్రికేట్ సిస్టమ్ ఆఫ్ కెనాల్స్ త్రూ విచ్ ద వాటర్ కరెంట్ ఎంటర్స్ ద స్పాంగోసీల్ అండ్ లీవ్స్ త్రూ ద ఆస్కులమ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కెనాల్ సిస్టమ్. ఈ డెఫినేషన్ ద్వారా మనకైతే ఏమర్థం కాదు, మనం ఇండివిజువల్గా కెనాల్స్లోకి వెళ్ళే కొద్దీ రిమైనింగ్ అనేవి అర్థమవుతుంటుంది చూడండి. సో జనరల్గా కెనాల్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ టూ త్రీ టైప్స్, ఆస్కన్ టైప్, సైకన్ టైప్, ల్యూకన్ టైప్. ఆస్కన్ టైప్, సైకన్ టైప్ వీడియోలో చూద్దాం, ల్యూకన్ టైప్ నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ థింగ్, ఆస్కన్ టైప్ కెనాల్ సిస్టమ్ జనరల్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఒలింథస్ అండ్ ల్యూకోసోలీనియా. సో దీస్ ఆర్ ద టూ ఆర్గనిజమ్స్. సో రేడియల్లీ సిమెట్రికల్, దెన్ దే ఆర్ వ్యాష్ షేప్డ్, ఫ్లవర్ వ్యాష్ షేప్ లాగా ఉండేటువంటివి అనమాట. సో దీస్ సిస్టమ్ ఈజ్ ప్రిమిటివ్ టైప్, వెరీ సింపుల్ ఫామ్, సింపులెస్ట్ ఫామ్ ఉండేది, చాలా ప్రిమిటివ్ ఉన్నటువంటి సిస్టమ్ ఆస్కన్ టైప్ కెనాల్ సిస్టమ్. సో ఇట్ ఆల్సో కంటైన్ అవుటర్ డెర్మల్ లేయర్, ఇన్నర్ ఎపిథీలియల్ లేయర్. సో డెర్మల్ లేయర్కి మనకి స్కిన్ ఫామ్ అవుతుంది అనుకోవచ్చు, ఎపిథీలియల్ లేయర్లో కోయినోసైట్స్ ఉంటాయి అన్నమాట. సో వన్స్ వాటర్ కరెంట్ చూసినట్లయితే సో త్రూ ద డెర్మల్ ఆస్టియా, ఆస్టియా ఈజ్ ద మైన్యూట్ పోర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. సో డెర్మల్ ఆస్టియా నుంచి అవుట్ సైడ్ వాటర్ అంతా స్పాంగోసీల్కి ఎంటర్ అవుతుంది. ఫ్రమ్ దేర్ ఇట్ రీచెస్ టు ది ఆస్కులమ్, ఫ్రమ్ ఆస్కులమ్ ఇట్ రీచెస్ టు ది అవుట్ సైడ్ ఆర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతున్నాం, అంటే సీలకి. సో చూస్తే ఇక్కడ చూడండి, సపోజ్ ఇట్ ఈస్ ఏ స్పాంగోసీల్, ఏదైతుందో డిప్లోబ్లాస్టిక్ అని మనం ఎట్లయితే చెప్పొచ్చు అంటే టూ వాల్స్ ఉన్నటువంటిది, ఎక్టోడెర్మ్ ఎండోడెర్మ్ లాగానే, పినాకోడెర్మ్ ఒకటి, దెన్ కోయినోడెర్మ్, రెండు లేయర్స్గా ఉన్నటువంటి వాల్ ఇలా ఉంటే ఈ చిన్న చిన్న ఓపెనింగ్స్ ఏవైతున్నా దోస్ ఆర్ ఆస్టియా. సపోజ్ ఇది సెడెంటరీ ఫామ్గా ఉంటే చుట్టూ ఉన్నటువంటి వాటర్ ఈ ఆస్టియా ద్వారా మొత్తం ఆస్కులంకి వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ డెర్మల్ ఆస్టియా. అందుకని డెర్మల్ ఆస్టియా నుంచి నెక్స్ట్ వాటర్ అంతా స్పాంగోసీల్కి వస్తుంది, ఈ ప్లేస్ స్పాంగోసీల్ మొత్తం. సో ఇక్కడంతా యూటిలైజ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న వేస్టెస్ని, CO2ని, గ్యామెట్స్ని తీసుకుని త్రూ ద ఆస్కులం వాటర్ ఎలిమినేట్స్ ఫ్రమ్ ది బాడీ. సో వెరీ సింపుల్ ఫామ్, దట్ ఈస్ అస్కన్ టైప్ కెనాల్ సిస్టమ్.
దెన్ నెక్స్ట్ రీజన్ దట్ ఈస్ సైకాటైప్ కెనాల్ సిస్టమ్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది సైఫా ఆర్గనిజం. సైఫా మోస్ట్ కాంప్లికేటెడ్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆస్కన్ టైప్. థియరిటికల్లీ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఆస్కన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. సో దేర్ ఆర్ సమ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రేడియల్ కెనాల్స్. హియర్ వీ కెన్ సీ మోర్ కెనాల్స్ కంపేర్ టు ది ఆస్కన్ టైప్. దట్స్ వెట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్లికేటెడ్ సిస్టమ్. సో ఫస్ట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సైకనాయిడ్ కెనాల్ సిస్టమ్. సో హియర్ యూ కెన్ సీ నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఆన్ ది బాడీ వాల్. చూడండి, ఫోల్డింగ్ 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 ఫోల్డింగ్, ఇలా ఫోల్డింగ్స్ అనేవి వస్తుంది. ఇది బేస్ అనుకుంటే ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఇలా ఫోల్డ్ అవుతూ ఉందనుకో. హియర్ దెర్ ఆర్ సో మెనీ ఛాంబర్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద స్పాంగోసీల్ రీజన్స్. సో ఇది ఒక ఛాంబర్, ఇది ఒక ఛాంబర్ అనుకో. ఈ ఛాంబర్ ఏదైతే ఉందో, ఈ ఛాంబర్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ లైన్డ్ విత్ కోయినోసైట్స్. These chambers are called as finger-like projections. Those are called as radial canals. Between radial canals, there is a gap. Between radial canals, there is a gap. That is an incurrent canal. So, two canals are prominently present in the cycontype. So, one canal is the radial canal. Another side is incurrent canal. Radial canal, incurrent canal. This ilanti arrangement ikkada chustunnam. Inga remaining anta same. So, ide ekku folds aithe ila avutundani manam chusukovachu. So, here we can see number of radial chambers, radial canal chambers unnai. Chambers are lined with the coenocytes anamata. Aithe ippudu ikkada unnatuvanti water flow chuste manaki ee okka cycontype canal system adhumutu. So first outside water enter into the ostium. So these minute pores are ostium, ivanni ostium. Then they enter into incurrent canal. This is incurrent canal, incurrent canal, incurrent, 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 incurrent canal. ఫ్రమ్ దే ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది రేడియల్ కెనాల్. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ వాటర్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి ఎంటర్ అవ్వాలి, రేడియల్ కెనాల్ పాస్ అవ్వాలి. సో దీస్ ఆర్ రేడియల్ కెనాల్స్, రేడియల్ కెనాల్ పాస్ అవ్వాలి. సో ఇన్కరెంట్ కెనాల్కి రేడియల్ కెనాల్కి దెర్ ఈస్ వన్ గేట్, దట్ ఈస్ ప్రోసోఫైల్. ఇవి ప్రోసోఫైల్స్ అనుకోవచ్చు. సో ప్రోసోఫైల్స్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ ఏరియాలో ఉండి వాటర్ని లోపలికి పంపిస్తూ ఉంటాను. లోపలికంటే ఎక్కడికి, ఇన్కరెంట్ కెనాల్ నుంచి రేడియల్ కెనాల్కి. సో ఫ్రమ్ రేడియల్ కెనాల్ then the water enters into the excurrent canal. edaitho excurrent canal untunda, excurrent canal local ki ante koncham bayatiki velalaga chustundi. From there it enters into the spongocele. aa spongocele ki enter ayin tarvata automatically osculum nunchi water ila bayatiki velthundi. So ikkada radial canal ki excurrent canal ki, suppose idu entha radial canal anukunte ee particular area excurrent canal anukundam. ee excurrent canal ki radial canal ki ikkada oka gate untundi, that is apophyll ani manam cheppochu. అంటే టూ గేట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది సైకాంటైప్. వన్ ఈజ్ ప్రోసోఫైల్, అనదర్ వన్ ఈజ్ ఎపోఫైల్. ప్రోసోఫైల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఇన్కరెంట్ కెనాల్ అండ్ రేడియల్ కెనాల్. ఎపోఫైల్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ రేడియల్ కెనాల్ అండ్ ఎక్స్కరెంట్ కెనాల్. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సైకాంటైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. టు బీ మోర్ ప్రిసైజ్, మరీ ఈ పర్టికులర్ రీజియన్ చూసి ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. చూడండి, సో ఇది ఈజ్ ప్రోసోఫైల్ విచ్ ఈస్ గ్రేట్ బిట్వీన్ ఇన్కరెంట్ కెనాల్ అండ్ రేడియల్ కెనాల్. రేడియల్ కెనాల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకుని, లోపలంతా కోయినోసైట్స్తో లైనింగ్ అయి ఉంటుంది. ఇన్కరెంట్ కెనాల్, రేడియల్ కెనాల్. సో ఈ వేవైతున్న అవుటర్ రీజన్ ఆస్టియా, వాటర్ ఎంటర్స్ ఇన్ టు ది ఫస్ట్ ఇన్కరెంట్ కెనాల్. ఫ్రమ్ దే ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది రేడియల్ కెనాల్ త్రూ ప్రోసోఫైల్. ఇంతవరకు ఓకే, ఇంతవరకు క్లియర్, రైట్? ఆస్టియా, దెన్ ఆస్టియా ఎంటర్ ఇన్ టు ది ఇన్కరెంట్ కెనాల్. ఫ్రమ్ దేర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది రేడియల్ కెనాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ గేట్, దట్ ఈస్ ప్రోసోఫైల్. ఫ్రమ్ ప్రోసోఫైల్ ఆల్ ద వాటర్ ఎంటర్స్ ఇన్ టు ది రేడియల్ కెనాల్. ఫ్రమ్ దేర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది ఎక్స్కరెంట్ కెనాల్. సో ఈ ఏరియాని మనం ఎక్స్కరెంట్ కెనాల్ అనుకున్నాం కొంతసేపు. సో ఇది రేడియల్ కెనాల్ నుంచి ఎక్స్కరెంట్ కెనాల్కి రావడానికి దెర్ ఈస్ వన్ మోర్ గేట్, దట్ ఈస్ ఎపోఫైల్, ఎపోఫైల్గా చెప్పొచ్చు. ఫ్రమ్ ఎపోఫైల్ వాటర్ ఎంటర్స్ ఇన్ టు ఎక్స్కరెంట్ కెనాల్. ఫ్రమ్ ఎక్స్కరెంట్ కెనాల్ వాటర్ ఎంటర్ ఇన్ టు ది ఆస్టియా, ఆల్సో ప్రెజెంట్ విత్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ గ్యాస్ట్రిక్ ఆస్టియా. ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ఆస్టియా వాటర్ ఎంటర్స్ ఇన్ టు ది స్పాంగోసీల్, విచ్ ఈస్ లొకేటెడ్ మిడిల్ ఆఫ్ ది బాడీ. So this spongocele maintains number of metabolic activities. After utilizing that water, water eliminates through the one big pore, that is osculum, which is present in the anterior region of the body. So this type of circulation or water current is present in the second type of canal system. So these are the two systems. One is primitive type, another one is somewhat complicated. So next, Leuchner type is most complicated compared to the second type. So we will see next video. Thank you for watching.